ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఐరన్ మనం పొరపాటున ఇలా వైర్ మీద గట్ట పెట్టేస్తాం అనమాట, అప్పుడు ఈ వైర్ మెల్ట్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. ఏంటంటే సోల్డరింగ్ చేయడం ఎలా. యూట్యూబ్లో ఇన్నాళ్ళు నేను వీడియోస్ చేసి నేను ప్రాపర్గా తెలుసుకున్నది ఏంటంటే నా సబ్స్క్రైబర్స్కి సోల్డరింగ్ చేయడం రాదని నాకు అర్థమైంది అనమాట. ఒక వీడియోలో చెప్పాను నేను అండ్ సోల్డరింగ్ ఎలా చేయాలో నేర్పిద్దాం అనుకుంటున్నానంటే చాలామంది చేయి చేయి బ్రదర్ అని చాలామంది అడిగారు. అండ్ రీసెంట్గా వస్తూ ఉన్నాయి కామెంట్స్, అండ్ నాకు టైం లేకపోవడం వల్ల కొన్ని పాత ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల ఆ వీడియోని అయితే స్కిప్ చేయాల్సి వచ్చింది. అండ్ ఫైనల్లీ ఇప్పుడైతే ఈ వీడియోని షూట్ చేస్తున్నాను. అండ్ ఎవరైతే ప్రాపర్గా సోల్డరింగ్ చేయడం నేర్చుకోవాలనుకుంటున్నారో, లేదంటే నేనైతే ప్రూవ్ అని చెప్పను, మినిమం నాలా నేర్చుకోవాలనుకుంటున్నారో, ఈ వీడియోని అయితే ప్రాపర్గా చూడండి. 10 మినిట్స్ దీనికోసం మీరు స్పెండ్ చేస్తే ఫ్యూచర్లో చేసే సాల్వింగ్ అంతా మీరు పర్ఫెక్ట్గా చేస్తారు. ఇంకా ఎవరైనా వీడియోకి లైక్ చేయలేదంటే ఈ వీడియోని అయితే కంపల్సరీ లైక్ చేయండి అబ్బా. ఈ వీడియో కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవ్వాలి అండ్ ఒక 2000 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. పేరెంట్ లైక్ ఎలా బదలాసుకోవాలంటే, ఇంకా ఎవరైనా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే అండ్ ప్రతి వీడియోలో చెప్పి సొల్లే చూడండి మన ఛానల్ని, 60% మెంబర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే ఏం పోయింది మీకు, చూడండి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే నా సోల్డరింగ్ ఐరన్ బాగాలేదు, కొత్తది కొందాం కొత్త వీడియో చేద్దాం కదా అని చెప్పి బయలుదేరుతున్నాం. అండ్ మార్కెట్కి వెళ్ళి ఒక మంచి సోల్డరింగ్ ఐరన్ ఎంత కొనుక్కొద్దాం రండి. ఎవరు ఎమ్మ రాట్లేదు అదే రా. గైస్ షాపింగ్ అయితే అయిపోయింది, మా వాడు ఫోటో తీస్తున్నారు థంబ్నెయిల్ కోసం, చూద్దాం ఏమవుద్దో. అండ్ మేము ఆ షాప్లోనే కొన్నాం అనమాట. గైస్ మనకు కావాల్సిన పూర్తి ఐటమ్స్ అయితే తెచ్చాను నేను, చూడండి. సోల్డరింగ్ చేయాలంటే బేసిక్ కాంపోనెంట్స్ అయితే కావాలి మనకి అండ్ ఇవన్నీ ఇవే చూడొచ్చు. నా దగ్గర 3 కైండ్ ఆఫ్ రాడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఇది వచ్చి బాగా చీప్ రాడ్ అనమాట, మార్కెట్లో 90 రూపీస్కి దొరుకుతుంది మనకి ఇది. అండ్ ఇది కూడా 90 రూపీస్ దొరికింది, ఇది నా పాతదే, ఇప్పటికే వర్క్ అవుతుంది, అయినా వీడియో కోసం కొత్తది అయితే కొన్నాను. అట్లుంటుంది మనతో. అండ్ ఇది 180 రూపీస్ అయితే తీసుకున్నారు, మరి ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఇది వచ్చి సోల్డరింగ్ పేస్ట్ అనమాట, 15 రూపీస్ ఎంత ఉంటుంది డబ్బా. అండ్ ఇది లెడ్ అండ్ లెడ్లో కూడా కొంచెం మంచి క్వాలిటీ లెడ్స్ వాడాలి, మీకు ఫర్దర్గా చెప్తాను అసలు లెడ్ గురించి అసలు ఏటన్నది. అండ్ ఒక వుడెన్ బ్లాక్ అయితే ఉండొచ్చుకోండి, టేబుల్ మీద గట్టా వర్క్ చేసే వాళ్ళు అయితే ఒక వుడెన్ బ్లాక్ అయితే ఉండాలి, ఎందుకంటే మనం రాడ్ని హీట్ చేస్తున్నప్పుడు ఇలా టేబుల్ మీద కానీ నేల మీద కానీ పెట్టకూడదు, జస్ట్ ఇలా వుడెన్ మీద పెట్టామంటే ఒకవేళ మనకి కాలినా ఇలా ఉడే కాలుతుంది, ఒక సేఫ్టీ కింద ఉంటుంది అనమాట. అండ్ ఇది నేను సొంతంగా తయారు చేసిన హెల్పింగ్ హ్యాండ్ అనమాట చూడొచ్చు. అండ్ ఒక చెక్క తీసుకుని దానికి ఒక క్లిప్ యాడ్ చేసి జస్ట్ దీన్ని ఎలా స్క్రూ చేసాను ఒక వెయిట్కి. అండ్ ఒక పాత బ్యాటరీ అనమాట, ఇది ఏదైనా హెల్ప్ చేస్తుంది అనమాట, చాలా యూజ్ అవుద్ది, మీకు చూపెడతాను వీడియోలో అసలు ఎలా వాడాలి ఏంటి అన్నది. అండ్ ప్రస్తుతం అయితే నేను ఈ రాడ్ని అయితే వాడదాం అనుకుంటున్నాను అండ్ ఈ 2 పక్కన పెడేస్తాను. ఏదైనా ఒక ఎక్స్టెన్షన్ తీసుకుని జస్ట్ ప్లే చేసి ఆన్ చేయండి అండ్ జస్ట్ ఇలా టెక్ దీని మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఆగండి. అండ్ 5 మినిట్స్ ఆగాక దీన్ని ముట్టుకున్నారంటే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా, ఓ మాదిరిగా కూడా కనపడలేదా, అలా అనిపిస్తుంది అనమాట. అండ్ ఎప్పుడు ముట్టుకోకూడదు. అండ్ ఒక్కోసారి మనకి మన ఇంట్లో ఎర్త్ లైన్ లేదంటే దీనికైతే షాక్ వస్తుంది అనమాట లైట్ కానీ, అండ్ దాన్ని చూసి అల్లిపోవడం అవసరం లేదు, అదేం షాక్ కొట్టదు, అయినా ముట్టుకోకూడదు అనమాట దాన్ని, చెప్తున్నాం కదా. చూద్దాం ఎంతసేపు హీట్ అవుద్దో, ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేయాలి హీట్ అవ్వడానికి. అండ్ లెడ్లోనే చాలా కైండ్ ఆఫ్ క్వాలిటీ అయితే ఉంటుంది, ఏంటంటే ఈ లెడ్లో మధ్యలోనైతే ఈ సోల్డరింగ్ పేస్ట్ అయితే ఆల్రెడీ పెట్టే ఉంటుంది అనమాట లెడ్లోని. అండ్ మనం కావాలితే దీని అయితే ఎక్కువ రికమెండ్ చేయను, కొంచెం ఒక్కొక్క టైంలో యూజ్ అవుతుంది తప్ప ప్రతిసారి యూజ్ అవ్వదు అనమాట ఈ లెడ్ అయితేని, సారీ ఫ్లక్స్ అయితేని. అండ్ లెడ్లోనే ఆల్రెడీ మనకి పేస్ట్ అయితే ఉంటుంది సోల్డరింగ్ పేస్ట్. అండ్ నేను చూపెడతాను ఒకసారి, ఇందాక లెడ్లో ఉన్నట్టు ఓకేనా. అండ్ ఇక్కడ చూడొచ్చు మనకి మధ్యలో మనకి ఆ ఫ్లెక్స్ ఉన్నట్టు కనపడుతుంది. అండ్ ఇది ఒక క్వాలిటీ ఆఫ్ లెడ్ అనమాట ఇది. అండ్ ఇది మార్కెట్లో 90 నుంచి 70 రూపీస్ మధ్యలో దొరుకుతుంది అనమాట, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. అండ్ ఇది ఎన్ని గ్రామ్స్ అన్నది మర్చిపోయాను పెట్టి గుర్తులేదు. అండ్ ఇది ఫ్లక్స్ 15 రూపీస్ అయితే తీసుకున్నారు. అండ్ ఇది కూడా అలాగుంటుంది. అండ్ ఒక టైంలో ఈ మెటల్ జార్లు వచ్చేది, ఇప్పుడు ప్లాస్టిక్ షిఫ్ట్ చేస్తారు. రాడ్ అయితే హీట్ అయింది, చూద్దాం అసలు ఏం జరుగుతుంది అన్నది దీంతో. అండ్ జస్ట్ లెడ్ని మనం ఎలా దీనిపైన టిప్ అయితే వాడాలి. అండ్ ఈ టిప్కి ఇలా మనం పెడితే మెల్ట్ అయిపోతుంది చూడొచ్చు మన లెడ్ అయితే.
అండ్ ఇలా పర్ఫెక్ట్గా మెల్ట్ అవ్వాలన్నమాట. అండ్ కొన్ని రాడ్స్కి అయితే నీ వాళ్ళు మెల్ట్ అవ్వదు. ఏమవుద్దంటే ఇదంతా చూడొచ్చు మనకి వాడి కొలది, మనకి ఈ కాపర్ అన్నది పాడైపోయి బిట్టు ఇలా చూడొచ్చు విరిగిపోయే టైప్లో అయిపోతుంది, రస్ట్ పట్టేసినట్టు. అండ్ ఇదైతే ప్రాపర్గా హీట్ అవ్వడం కూడా అయిపోయింది, అందుకే వాడి పక్కన పడిస్తాను. ఇప్పుడు నేను బేసిక్స్ అయితే చెప్తాను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. ఒక దేనికైనా సాల్డరింగ్ చేయాలంటే ఫస్ట్ ఎలా చేయాలన్నా చెప్తాను చూడండి. అండ్ మనం దేనికైనా సాల్డరింగ్ చేయాలంటే మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే వైర్స్ కావాలి కదా. అండ్ నేనైతే మంచి వైర్స్ తీసుకుంటున్నాను. అండ్ ఇది నా దగ్గర ఉన్న వైర్స్ అనమాట ఇవి. అండ్ ఇవన్నీ బయట మార్కెట్లో దొరుకుతాయి వైర్స్ ఇవన్నీ. అండ్ ఇది వచ్చి స్టీల్ వైరు. అండ్ మీరు వైర్స్ వచ్చి స్టీల్ అయినా వాడచ్చు లేదంటే కాపర్ అయినా వాడచ్చు. అండ్ నేను ఇప్పుడైతే స్టీల్ వాడుతున్నాను. అండ్ చూడొచ్చు స్టీలు. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక వైర్స్కి అయితే మనం లెడ్ అప్లై చేయాలన్నమాట. లెడ్ అప్లై చేయడం చాలా సింపుల్. ఈ ప్రాసెస్ మీరు కరెక్ట్గా చేయలేదంటే చాలామంది ఇక్కడే చిరాకపడతారనమాట సాల్డరింగ్ దగ్గర. నేను చూపెడతాను. అండ్ ఇక్కడ స్లీవ్ అయితే తీసుకోవాలి. అండ్ నేనైతే నా కట్టర్ని వాడుతున్నాను. అండ్ చూడొచ్చు స్లీవ్ తీసుకుని మనం వైర్ని అయితే ఇలా రెడీ చేసుకోవాలి. అండ్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత కట్టర్ తీసుకుని నేను ప్రతిసారి ఇలాగే చేస్తాను అనమాట. మీకు అందుకే అంత పర్ఫెక్ట్గా కనపడుద్ది వీడియోలో సాల్డరింగ్ ఎలా చేస్తాననేది. అండ్ ఇలా స్టార్టింగ్ అయితే చిన్న ముక్క అయితే కట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ డీసీ మోటార్ టెర్మినల్స్కి అయితే సాల్డరింగ్ చేద్దాం అనుకుంటున్నాను కదా. అండ్ తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే లెడ్ని తీసుకుని ఐరన్తో డీసీ టెర్మినల్కి అయితే మోటార్ టెర్మినల్స్కి అయితే లెడ్ అప్లై చేసుకోవాలన్నమాట. చూడొచ్చు మీకు కొన్ని వీడియోస్లో చూపెడతారు డైరెక్ట్ అయిపోయినట్టు, వాళ్ళు కూడా ఎలాగ చేస్తారు మీకు ఎడిటింగ్లో పోద్ది అనమాట ఆ క్లిప్ అంతానే. అండ్ చూడొచ్చు జస్ట్ అలా లెడ్ అప్లై చేసుకోవాలి. లెడ్ అప్లై చేసుకున్న తర్వాత మనం ఏదైతే వైర్ ఇందాక అప్లై చేసామో జస్ట్ దాన్ని ఇలా పెట్టి ఇలా దీని మీద పెడితే పర్ఫెక్ట్ సాల్డరింగ్ అవుద్ది అనమాట. చూడొచ్చు ఎంత నీట్గా అయిందో, దాన్ని ఇంకెవరో పేకలేరనమాట, అంత పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ ఇదే ప్రాసెస్లో మీరు ఇంకో వైర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సేమ్ అలాగే లెడ్ అప్లై చేసుకుని. కూడా మంచి క్వాలిటీ వైర్స్ వాడాలి, ఇష్టం వచ్చిన వైర్లు వాడితే లెడ్ అన్నది వైర్స్కి పట్టుకోదు. అండ్ చూడండి ఎంత నీట్గా అయిందో. అండ్ ఇదే బేసిక్ సాల్డరింగ్స్ అనమాట. చాలామంది రీసెంట్గా ఇన్నాళ్ళు చేసిన తర్వాత నాకు అర్థమైంది అనమాట చాలామందికి సాల్డరింగ్ చేయడం రావట్లేదని. అండ్ పర్ఫెక్ట్గా సాల్డరింగ్ చేయడం ఇంకా చూపెడతాను మీకు, చాలా ఎగ్జాంపుల్స్ అయితే చూపెడతాను. అండ్ ఇప్పుడు ఏంటంటే కొన్ని లెడ్స్లో అయితే ఫ్లెక్స్ ఉండదని చెప్పాను కదా. అండ్ మీరు మాన్యువల్గా ఫ్లెక్స్ ఎలా అప్లై చేయాలో చెప్తాను చూడండి. అండ్ ఇప్పుడు నేను ఒక 2 వైర్స్ తీసుకున్నాను. జస్ట్ మనం ఈ ఫ్లెక్స్లోకి ఇలా వైర్స్ని అయితే ఇలా ఇన్సర్ట్ చేసి తీసేయాలంటే మరీ ఎక్కువ పెట్టేయకూడదు, తక్కువ జస్ట్ ఇలా ఇన్సర్ట్ చేసి తీసాక సేమ్ లెడ్ని అయితే మనం ఇలా పైన పెట్టుకుని. అండ్ ఇందాక చెప్పినట్టే జస్ట్ ఇలా చేస్తే అది ఇంకా పర్ఫెక్ట్గా అంటుకుంటుంది అనమాట ఒకే దెబ్బతో. చూడొచ్చు ఎంత నీట్గా అంటుకుందో. అండ్ నేను ఇంకోటి కూడా చూపెడతాను జస్ట్ ఇలా పెట్టేసి అంతే. చూసారా ఎంత పర్ఫెక్ట్ సాల్వింగ్ అయిందో. అండ్ ఇప్పుడు నేను ఈ 2 వైర్స్ని జాయిన్ చేస్తాను చూడండి. మనం హెల్పింగ్ హ్యాండ్తో మనం చేయొచ్చు అనమాట. అండ్ అంతే చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయిందో. అండ్ ఇలాంటి చిన్న చిన్న టిక్స్ వాడాలన్నమాట. ఇలాంటి హెల్పింగ్ హ్యాండ్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుద్ది కొన్ని దిక్కులన. అండ్ చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్ సాల్వింగ్ అయిందో. అండ్ ఇప్పుడు ఎలాంటి పీసీబీ బోర్డ్స్ నుంచి ఏదైనా కాంపోనెంట్ ఎలా రిమూవ్ చేయాలి ఎలా పెట్టాలన్నది ఇప్పుడు చూపెడతాను. అండ్ ఏదైనా సింపుల్గా ఉన్నది ఒకటి సెలెక్ట్ చేద్దాం. అండ్ దీన్ని తీసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఈ పక్కన పెట్టేద్దాం ఈ కాంపోనెంట్స్ అన్ని చూడండి దీని మీద. ఇప్పుడు ఏది రిమూవ్ చేద్దామంటే ఈ కాంపోనెంట్స్ కూడా మనం ఐరన్తో అన్ని కాంపోనెంట్స్ని అయితే రిమూవ్ చేయలేం. మ్యాక్సిమం 3-4 టెర్మినల్స్ ఉన్న కాంపోనెంట్ అయితే రిమూవ్ చేయొచ్చు. మరీ ఎక్కువ అవుద్ది కదా, ఒకటి చేస్తూ ఉంటే ఒకటి కూల్ అయిపోతూ ఉంటుంది, ప్రాపర్గా రాదనమాట. అండ్ ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంది కదా, ఇప్పుడు దాన్ని రిమూవ్ చేస్తాను చూడండి. అండ్ ప్రతిసారి మనం సాల్డరింగ్ చేస్తాం, ప్రతిసారి డీసాల్డరింగ్ చేసినా సాల్డరింగ్ చేసినా మన టిప్కి అయితే లెడ్ అయితే ఆల్రెడీ ఉండాలి, అది మాత్రం మర్చిపోకండి. జస్ట్ మనం ఆ టెర్మినల్స్ని పెట్టుకుని అలా హీట్ చేసి జస్ట్ దీని ఇలా వంచండి. అండ్ ఇక్కడ కూడా చూసారా సింపుల్. అండ్ ఇలా రిమూవ్ అయిపోద్ది అనమాట బేసిక్స్ అన్నీ. అండ్ అదే ఇప్పుడు మనం దానికి సాల్డరింగ్ చేయాలంటే చూడండి. అండ్ మనం ఇందాక చేసిన వైర్ కదా. అండ్ ఏదైనా టెర్మినల్స్కి చేయాలంటే అక్కడ ఆల్రెడీ మనకు లెడ్ ఉంటుంది కాబట్టి మనం ఇప్పుడు లెడ్ పెట్ట అవసరం లేదు. అండ్ జస్ట్ అలా పెట్టేసి తీసేస్తే సరండి ఎంత పర్ఫెక్ట్ సాల్డరింగ్ అయిందో. అండ్ ఎప్పుడు ఈ ఐరన్ చాలా జాగ్రత్తగా ఉండండి, ముట్టుకోవడం కానీ తొక్కేయడం పొరపాటును పట్టేసుకోవడం జరుగుతుంది, దోలు తీరిపోద్ది అనమాట పట్టుకున్నారంటేనే. అండ్ ఒకసారి టిప్ని క్లీన్ చేయడానికి దీన్ని ఎలా ముంచొచ్చు ఇందులో. అండ్ చూడొచ్చు ఆ టిప్ ఎంత క్లీన్ అయిపోయిందో, దీనికి ఉన్న లెడ్ అంతా ఇందులోకి వెళ్ళిపోద్ది అనమాట. చూడొచ్చు ఎంత క్లీన్ అయిందో. అండ్ ఇలా వీటిలోంచి కాంపోనెంట్స్ అనేది రిమూవ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ ఉంది కదా, దాన్ని రిమూవ్ చేద్దాం చూడండి. అండ్ దాని టెర్మినల్స్ అయితే ఐడెంటిఫై చేసుకోండి. అండ్ దీనికైతే లెడ్ లేదు, ఇందాక చెప్పినట్టు లెడ్ పెట్టుకోవాలి. అండ్ దాని మీద పెట్టేసి ఈ ఫింగర్తో మనం బయటకు లాగాలన్నమాట, అప్పుడే వస్తుంది లేదంటే రాదు. అండ్ వేరే డైరెక్షను. అండ్ వచ్చింది ఇది ఒకటి ఉందన్నమాట.
అండ్ మనం ఇలా డిసాల్వింగ్ చేస్తున్నప్పుడు ఈ కాంపోనెంట్స్ అన్నీ అది హీట్ అవుతాయి అనమాట. హీట్ అయినప్పుడు ఫింగర్ కూడా ఖాళీ అవకాశం ఉంది. అది మనం మైండ్లో పెట్టుకుని లాగాలి, స్లోగా ఒకే టైంలో లాగేయాలి అనమాట, టైం తీసుకోకూడదు. ఆల్రెడీ ఒక టర్న్ వస్తుంది చూడొచ్చు, మనం డిసాల్వింగ్ పర్ఫెక్ట్గా చేస్తాం. అండ్ ఎలా కొన్ని కాంపోనెంట్స్ అయితే రిమూవ్ చేయొచ్చు దీని నుంచి. అండ్ ఒక్కొక్కసారి ఏమవుద్దంటే ఈ ఐరన్ మనం పొరపాటున ఇలా వైర్ మీద గట్ట పెట్టేస్తాం అనమాట, అప్పుడు ఈ వైర్ మెల్ట్ అయిపోయి షార్ట్ సర్క్యూట్ అయిపోతుంది. అది మాత్రం మైండ్లో పెట్టుకోండి. అండ్ ఇలా లెడ్ని పక్కన ఉండేయడం గారు చేయకూడదు, ఎందుకంటే ఇలా జరిగి దీనికి అంటుకుందంటే లెడ్ అంతా కరిగిపోద్ది అనమాట. అండ్ ఐరన్ ఒకటే సపరేట్గా పెట్టుకోవాలి. చూడొచ్చు ఇదంతా బ్లాక్ బ్లాక్గా అయిపోయిందో, అదే మనం నేల మీద కానీ ఇలా టేబుల్ మీద పెడితే ఇది పాడవుద్ది. ఇదైతే ఏం కాదు, ఓల్డ్ చెక్క కాబట్టి. అండ్ ఎన్నిసార్లు చెప్పినా ఒకటి అబ్బా, ప్రతిసారి ఐటమ్కి మనం అయితే లెడ్ అయితే అప్లై చేయాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్ సాల్వింగ్ అవుద్ది. ఎందుకంటే ఇబ్బంది పెట్టకుండా వన్ టైంలో మనకి నీట్గా అయిపోద్ది అనమాట. అండ్ చూడొచ్చు అక్కడ మన టెర్మినల్కి అయితే ఎంత నీట్గా లెడ్ అయితే అంటుకుందో. అండ్ అలాగే సెకండ్ టెర్మినల్ కూడా లెడ్ అప్లై చేశాను చూడండి. అండ్ సేమ్ ఇందాకలాగే వైర్స్ కూడా లెడ్ అప్లై చేసుకుని జస్ట్ దాని మీద పెట్టేసి ఇలా మనకి ఐరన్ పెట్టామంటే ఆ లెడ్ కరిగి సింపుల్గా మనకి సాల్వింగ్ అయితే అయిపోద్ది. చూడొచ్చు, అయ్యో చెప్పాను కదా సార్, మనకి అది పూర్తిగా డ్రై అవ్వకపోతే ఎలా ఊడిపోద్ది అనమాట. అండ్ ఊదకూడదు అనమాట ఎప్పుడూ, అది ఆరిపోద్ది కదా అని చెప్పి నోటితో ఊదు అంటే అక్కడ సాల్డరింగ్ క్వాలిటీ అన్న తగ్గిపోద్ది ఎప్పుడూ. సేమ్ ఇక్కడైతే హెల్పింగ్ హ్యాండ్ వాడాలి, కానీ నాకు స్విచ్కి అయితే హెల్పింగ్ హ్యాండ్ వాడడం నచ్చుతాం, అందుకే నేను డైరెక్ట్ చేసేస్తున్నాను. మీ కంఫర్ట్ బట్టి ఇలాగా చూడొచ్చు, ఇదిగోండి సింపుల్గా ఇలా బేసిక్ సాల్వింగ్ చేయొచ్చు అనమాట. అండ్ ఈ స్టాండ్ అయితే అందరూ తయారు చేసుకోండి, కింద ఒక వెయిట్ లాంటిది ఏదైనా పెట్టేసి ఒక చెక్క అనమాట ఇది. అండ్ ఈ చెక్కకి ఇలా పైన ఒక క్లిప్ పెట్టుకున్నాను, దీన్ని సపరేట్గా వీడియో చేయమని అడిగారు, ఏముంది దీంట్లో చెప్పండి వీడియో చేయడానికి టైం వేస్ట్ అంతే. అండ్ మీకు ఎలా చెప్పేస్తున్నాను అందుకే. అండ్ ఐరన్ చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతిసారి చెప్తున్నాను. అండ్ టచ్ చేయొద్దు. ఇప్పుడు దీని మీద ఉన్న డయోడ్స్ కట్ట ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. అండ్ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది కొంచెం కష్టమైన పార్ట్. ఎందుకంటే డయోడ్ అన్న దీని మీద చిన్న పార్ట్ కదా, దీన్ని రిమూవ్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఎలా రిమూవ్ చేయాలో చెప్తాను. ఒక సిజర్ లాంటిది గట్ట ఏదైనా తీసుకుని ఫస్ట్ దీన్ని ఒక టెర్మినల్ సైడ్ అయితే ఇలా బ్లాక్ చేయండి, పెట్టి ఇలా కిందకు నొక్కి జస్ట్ దీని మీద పెట్టి అలా చూస్తే చూడొచ్చు ఒక సైడ్ మనకు ఓపెన్ అయిపోయింది. అండ్ ఒక సైడ్ ఓపెన్ అయ్యాక మనం పొరపాటున కూడా దీన్ని ముట్టుకోకండి, ముట్టుకున్నారంటే చాలా వేడి అవుద్ది అనమాట, అది చాలా వేడిగా ఉంటుంది. జస్ట్ దాని ఆపోజిట్ టెర్మినల్కి మనం అప్లై చేసి ఇలా కుదుపు అంటే పడిపోద్ది అనమాట అది. చూడొచ్చు వచ్చింది. అండ్ ఎలా ఒక డయోడ్ని అయితే చాలా వేడిగా ఉంది ఇది. ఓ ఊరి సాల్డరింగ్ చేయడం చాలా సింపుల్ అనమాట, చాలా మంది ఓ కష్టపడిపోతారు. అండ్ ఇలా సింపుల్ సింపుల్గా బేసిక్స్తో మీరు చేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటే మీకే ప్రొఫెషనల్ అయిపోతారనమాట అందులోని. అండ్ నేను చాలా చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేశాను. అండ్ మీరు ఇలా సాల్వింగ్ కార్డ్ చేసినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ కాళ్ళ మీద ఏమవుద్దంటే చూడండి, లెడ్ ఇలా పెట్టి ఇలా దులుపుతారు కదా, దులిపినప్పుడు ఆ లెడ్ డ్రాప్స్ అన్నాయి కాళ్ళ మీద గట్ట పడతాయి, కంట్లో పడతాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. పడ్డదంటే మెటల్ అనమాట, ఇది ఒక కైండ్ ఆఫ్ మెటల్, ఒక లిక్విడ్ ఫామ్లో ఉన్న మెటల్ వచ్చి మన కాళ్ళ మీద పడితే అది చాలా చాలా వేడిగా ఉంటుంది కదా, కాలిపోద్ది, దోలు తీరిపోద్ది అనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి, కళ్ళు మళ్ళీ కళ్ళు గట్ట ఏమన్నా అయిందనుకో మళ్ళీ నా వీడియో చూడడం కావదు, అందుకే చెప్తున్నాను. దీనికి విసిల్ ఒకటే సరిపోదు, పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను, వచ్చే జాగ్రత్తగా ఉండాలి కాంపోనెంట్స్ గట్ట సాల్వింగ్ చేసినప్పుడు. అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, బీ కేర్ఫుల్. అండ్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ముందే లైక్ చేయరా మామ, ప్లీజ్ లైక్ చేయి, మెంటల్ ఎక్కేస్తుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇప్పుడు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకో, ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉంది, వెళ్ళి చూసేయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా చాలే.